కరోనాతో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకోవడానికి ప్రభుత్వం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోమ్ ను సోమవారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా బారిన పడ్డ తల్లిదండ్రుల క్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో వారి పిల్లలు ఆందోళన చెందకుండా ఒక వసతి కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ట్రాన్సిట్ హోమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రాన్సిట్ హోమ్ లో జగిత్యాల పట్టణంలో బాలల కోసం దరూర్ క్యాంపు, ఎస్పీ ఆఫీస్ పక్కన ఎస్సీ హాస్టల్లో, మరియు బాలికల కోసం పాత బస్ స్టాండ్ లో గల ఆనంద నిలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ హోమ్లలో పిల్లలకు 3 పూట్ల భోజనము, పాలు, స్నాక్స్, జూమ్ ద్వారా పిల్లలకు వారి తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించడము, ఆట వస్తువులు, బొమ్మలను ఏర్పాటు చేయడము, పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఒక సైకాలజిస్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వారి ప్రథమ చికిత్సకు మెడికల్ కిట్లు కూడా ఉన్నాయని అన్నారు. పిల్లల ట్రాన్సిట్ హోమ్ కోసం 1098 హెల్ప్ లైన్ కి కాల్ చేయగానే వారి వాహనం వచ్చి తీసుకెళ్తుందని, మహిళలకైతే 181 కి ఫోన్ చేయగానే వాహనం వచ్చి సఖీ కేంద్రానికి చేరవేస్తారని అన్నారు. అలాగే కొంతమందికి కరోనా సోకి హోమ్ క్వారంటైన్ ఇబ్బందిగా ఉన్న వారి కోసం ఎన్టీయు కాలేజీలో ఐసోలేషన్ కేంద్రం ఆదుబాటులో ఉందని, 108 కి కాల్ చేయగానే వారు తీసుకెళ్తారని అన్నారు. ఈ అవకాశాన్ని జగిత్యాల ప్రజలు ఉపయోగించుకోరని, స్థానిక ఆశా అంగన్వాడీలకు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారని, వారిని సంప్రదించిన ఫలితం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ తో పాటు హరీష్, పట్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, టీసీఎస్ డైరెక్టర్ ఆరుముల్ల పవన్ అధికారులు తదితరులు ఉన్నారు. మహిళలకు అక్కడ అవకాశం ఉంది, పిల్లలకి ఇక్కడ ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఇక్కడ మన తల్లిదండ్రులు మంచిగా ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆనందంగా ఇవ్వలేదు సార్, మనమే రెండు దూరం వచ్చిన ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా దగ్గర పెట్టి పిల్లలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా బారిన పడిన తల్లిదండ్రుల నుండి పిల్లల ఆలనా పాలన చూసుకునే వారు లేకపోతే జగిత్యాల పట్టణ కేంద్రంలో అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా సెపరేట్గా రిహాబిలిటీ ఇక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. హాస్టల్స్ లాగా అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉండి వాళ్ళ తల్లిదండ్రులు కరోనా ఉంటే ఆ పిల్లలను చూసుకునే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో మా జిల్లా ఐసిడిఎస్ అధికారి డాక్టర్ నరేష్ గారు, వారి సిబ్బంది హరీష్, మరి సిబ్బంది ఇక్కడ జగిత్యాల వాళ్ళ పర్యవేక్షణలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఎవరైనా పిల్లల తల్లిదండ్రుల కరోనా వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికాడ ఒంటరిగా ఉంటే ఉండకుండా ఉండడానికి వారి ఇక్కడ రావాలంటే డైరెక్ట్గా 1098 ఫోన్ నెంబర్ 1098 ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని ఈ హాస్టల్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హాస్టల్లో వాళ్ళకి 3 పూటల భోజన సదుపాయం, టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, దాంతోపాటుగా పాలు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. ఏదైనా వాళ్ళకి చిన్న ఇబ్బంది అయితే చూసుకోవడానికి కూడా ఉన్నారు. ప్రథమ చికిత్స చేయడానికి కూడా మందులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా ఏమాత్రం ఉన్నా కానీ మన దగ్గరనే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి, రెండింటికి కూడా, బాలల దానికి బాలికల దానికి కూడా దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, వెంటనే చూపించబడుతుంది. ఈ రకంగా మళ్ళీ చెప్తా ఉన్నా, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఇద్దరు కరోనా వచ్చి పిల్లలను చూసుకునేవారు లేకపోతే వాళ్ళను ఇక్కడ హాస్టల్లో ఉంచవచ్చు. అది అమ్మాయిల కోసం పాత బస్టాండ్ ఏరియాలో,
అబ్బాయిల కోసం ఎస్పి ఆఫీస్ పక్కన ఉన్న ఎస్సి హాస్టల్లో ఏర్పాటు చేయబడ్డది 1098 కి ఫోన్ చేసినట్టయితే అధికారులు వాళ్ళని తీసుకుంటారు వాళ్ళకి భోజనం అన్ని ఏర్పాటు చేస్తారు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు అదే విధంగా జూమ్ ద్వారా అంటే ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిపించే ప్రోగ్రాం కూడా చేసింది పిల్లలు బెంగటిలకు ఇక దీంతో పాటుగా ఎవరైనా మహిళలు భర్త కరోనా వస్తుంది భార్యకు కరోనా రాలేదు ఇల్లు సరిగా లేదు ఒంటరి మహిళ అవుతుంది అలాంటి సందర్భంలో రామటాకి దగ్గర సఖీ కేంద్రం ఉంది 1 8 1కి ఫోన్ చేస్తే 1 8 1కి ఫోన్ చేస్తే మహిళలకు ఒక వారం నుంచి 10 రోజుల వరకు షెల్టర్ ఇవ్వడానికి భోజనం పెట్టడానికి అదేవిధంగా నీడ కల్పించడానికి సఖీ కేంద్రాలు ఉన్నాయి 1 8 1 మహిళల కోసం 1 8 1 ఫోన్ చేస్తే భర్తలకు కానీ తల్లిదండ్రులకు కానీ కరోనా వచ్చి ఒంటరి మహిళ ఉంటే వాళ్ళకు సేఫ్టీ లేకపోయినా లేకపోతే ఆహారం సరిగా లేకపోయిన పరిస్థితులు ఉంటే వాళ్ళను సఖీ కేంద్రంలో ఉంచుతారు అదే విధంగా పిల్లల కోసం మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కరోనా వస్తే జనరల్ పిల్లలకు తక్కువ వచ్చే అవకాశాలను సంగతి మనందరికీ తెలుసు కరోనా వస్తే ఆ పిల్లలను ఉంచడానికి అమ్మాయిల కోసం వేరు అబ్బాయిల కోసం వేరు రెండు హాస్టల్స్ ఏర్పాటు చేయబడ్డాయి అందులో చేరాల్సిన వారు మా ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఎవరికి చెప్పినా సరిపోతారు ఎందుకంటే అందరు అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఉంది ఆశా వర్కర్లకు కూడా సమాచారం ఉంది ఈ అవసరం ఉన్న వాళ్ళు అంగన్వాడీ టీచర్లు స్థానికంగా ఆశా వర్కర్లను అప్రోచ్ అయినా తీసుకొస్తారు ముఖ్యంగా అంగన్వాడీ లేదా పిల్లలకైతే 1 0 9 8 నెంబర్కి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా మా వాళ్ళు పోయి తీసుకొస్తారు అధికారులు లేడీస్ మహిళలకైతే 1 8 1 నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ చాలా వసతులు ఏర్పాటు చేసిండ్రు మరి ఇలాంటి క్లిష్ట సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నది